హామీల అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈరోజు 5వ రోజు పాదయాత్రకు ముందు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూపాయలు 5,04,000 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంటరీ విభజన విభాగం మాజీ అధ్యక్షులు నాగశేఖర్, బోయినపల్లి మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీల అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నాగుల వంశీ, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు హరికృష్ణ, సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. యాత్ర పేరు మీద ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వేసినటువంటి పునాది, అది పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక విప్లవం కావచ్చు, గౌరవార్థక ప్రాజెక్టు కావచ్చు, ఐఐటీలు ఐఐఎంలు పెడితే ఇలా 100 మంది సీఈఓలు ప్రపంచ దేశాల్లో మన భారతీయులు ఉన్నారు. సో దాంతోపాటుగా నెహ్రూ గారు దూరదృష్టి అనేది ఇలా ఈ భారతదేశానికి ఫలాలు అందుతూ ఉన్నాయి. దాని తదుపరి ఇందిరాగాంధీ గారు ఎవరు కూడా ఇందిరాగాంధీ ఇండియా ఇండియానే ఇందిరాగాంధీ అన్నటువంటి పరిస్థితుల్లో పేదల కోసం పనిచేసినటువంటి మహిళ భూముల పంపిణీ కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజాభరణాలు రద్దు కావచ్చు, ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు. దాని తదుపరి రాజీవ్ గాంధీ గారు ఇలా మనం ఇంత టెక్నాలజీ వాడుతూ ఉన్నాం, 5G వాడుతూ ఉన్నాం, డిజిటల్ సిస్టమ్లు ఉన్నాం, ఇవన్నీ అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి అంకురార్పణ. దాని తర్వాత ఆర్థిక సంస్కరణలు పివి నరసరావు మన్మోహన్ సింగ్ తెచ్చినటువంటి ఎవరు కూడా దేశంలో మర్చిపోలేరు. కానీ భారత ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రుల ప్రస్తావన లేకుండా 70 సంవత్సరాల చరిత్ర ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయనే మొత్తం దేశానికి 75 ఏళ్ళుగా నిర్మాణం చేసినటువంటి యొక్క రీతి లోపల 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకు 75 కిలోమీటర్లు, కరీంనగర్ అండ్ సిరిసిల్ల రెండు కలిస్తే దాదాపు 140-150 కిలోమీటర్లు అవుతా ఉన్నది. 7 నియోజకవర్గాలు వస్తున్నాయి కాబట్టి అందరు నాయకులను కూర్చొని చర్చ చేసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని యాత్ర కొనసాగుతుంది. అది ఒక ప్రధాన అంశం అయితే. రెండో అంశంగా గత 8 సంవత్సరాలుగా అటు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, జనరల్గా అచ్చేదిన్ అని 15 లక్షల ఖాతాలు ఇస్తానన్నటువంటి మాట ప్రజలు జ్ఞాపకం చేస్తున్నారు. మాకు అచ్చేదిన్ అదు, మాకు బురేదిన్ బాగుంటే, బురేదిన్ 400 సిలిండర్ దొరికింది, 50 రూపాయలకు పెట్రోల్ దొరికింది, 45 రూపాయలు 50 రూపాయలు డాలర్ ఉండే, జిఎస్టీ లేకుండే, ఇక బురేదిన్ బాగుంది, అచ్చేదిన్ పేరు మీద ఇవాళ మొత్తం సంస్థలన్నీ అమ్మేసి ఇలా ప్రజల మీద నట్టి విరిచి 15 లక్షలు వేయడం వదిలిపెడితే 8 సంవత్సరాల్లో ప్రతి పౌరుని కుటుంబం దగ్గర నుంచి ఈ పెంపుడు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే మాట చెప్తా ఉన్నారు. ఇక ఆదాని అంబానీ కొరకే ఈ దేశం మొత్తం పనిచేస్తున్నది వ్యవహారంగా ప్రధానమంత్రి గారు ఒక తీరు ఉంది. ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికలకు ఇచ్చిన మాటలు కావచ్చు, లేదు ఉత్తరాత్ర డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, గత 2014లో ఇచ్చిన హామీ ఇప్పటికి కూడా, దాని తర్వాత 57 ఏళ్ళకి పెన్షన్ 2018లో చెప్పినాడు, 100,000 రూపాయలు రుణమాఫీ మళ్ళీ చెప్పినాడు, నిరుద్యోగ భృతి చెప్పినారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు, అవన్నీ ఎక్కడ కూడా అమలు చేయకుండా ఉండి అవేవో రాష్ట్ర స్థాయి అందరికీ సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతంలో అక్కడ ఎగువ మానేరు 9వ ప్యాకేజీ పూర్తి కాలేదు, దాని కింద ఉన్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయ సాగర్ అన్నీ పూర్తయిపోయినాయి. ఇక్కడ ఈ జిల్లాకు మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకు అర్థమవుతా ఉన్నది. గతంలో 3 సార్లు ఎంపీ గెలిపించినప్పుడు చర్మ మలిసి చెప్పులు కుట్టిస్తాన ఈ చంద్రశేఖరరావు ఇవాళ జిల్లాకు నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టు చేయలేదు. సిరిసిల్ల టెక్స్టైల్ క్లస్టర్ కొత్త జోన్ తీసుకురావాల్సింది, దాన్ని వదిలిపెట్టి వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ తిరుగుతున్నారు కేటీఆర్ గారు. వేమరవాడ దేవస్థానానికి మేము అడుగుతలేము ఇలా కొత్తగా, ఆయనే సంవత్సరానికి 100 కోట్లు, 5 ఏళ్ళకి 500 కోట్లు ఇస్తా అన్నాడు. ఇదే ముంపు గ్రామాలకు సంబంధించిన ఇష్యూ లోపల వేమరవాడ రాజన్న తంతల మీద డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. మేము కొత్త డిమాండ్ కాదు, ఇవి ఇవన్నీ కూడా ప్రజలు చర్చకు వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఈ ప్రాంతంలో ఉపాధి, ఇవన్నీ కూడా ప్రజలతో కలిసి దాని మీద ఒక నిర్మాణాత్మకంగా పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా, తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం తేవడము, ప్రజా సమస్యల మరింత ఉత్సాహంగా పోరాటం చేసి పార్టీ పరిస్థితులు కూడా ఉపయోగించుకునేటువంటి ఆలోచనతో ఈ యాత్ర కొనసాగిస్తాను. ఇందులో ఇప్పుడు స్థానిక శాసనసభ్య చేస్తూ ఉన్నాం. సో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్టి పోరాటానికి, ప్రతిపక్షాల పోరాటానికి అధికారంలో వచ్చాక వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా ఉండలేము కాబట్టి అధికారం రాగానే సమస్యలు పరిష్కరిస్తారనే విశ్వాసాన్ని కూడా ఈ ప్రాంత ప్రజలకు కలిగించేటువంటి బాధ్యత సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పక్షాన ముఖ్య నాయకత్వంతో కూడా ప్రకటిస్తుంది. కాంగ్రెస్ మీటింగ్ అందరం కూడా నాగుల సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, సత్యం గారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్యులు అందరం కూడా మొన్న సిరిసిల్లలో సమావేశమై
కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక డిక్లరేషన్ ప్రకటించాం. ఆ డిక్లరేషన్ ఏంటంటే ఇవాళ మేము ప్రకటిస్తున్నటువంటి అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడతాం పక్క. అధికారంలోకి వచ్చినాక వాటిని అమలు కూడా చేస్తాం. మా మాటలు రికార్డు చేసుకోమని చెప్పిన ఎట్లయితే ముఖ్యమంత్రి మాటలు వాళ్ళందరి ప్రతిసారి వీడియోలు బయటకు వచ్చి అమలు కాని హామీలకి ఎట్లయితే ప్రశ్నిస్తున్నారో రేపు మేము కూడా మా మాటలు రికార్డు చేసుకొని మేమందరం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్గా నిర్ణయం చేసుకున్నాం. పీసీసీ అధ్యక్షుడు గారు మాట్లాడారు, ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఇస్తాను 5 లక్షల 4 రూపాయలు కావచ్చు. ఉపాధి అవకాశాలు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా రంగురంగుల బంగారాలు ఇంకా కన్నీళ్ళు ఉన్నాయనేటువంటి మాట మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. బయటకు రోడ్డు మీద బస్సులు పెట్టడంలో అనేకంగా కనబడుతూ ఉంటాయి కావచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏ విధమైనటువంటి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా చేయడానికి దాని మీద ఒక అసూరెన్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వేమరవాడకు తప్పకుండా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చేసాం. అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ ఇష్యూ కావచ్చు, దాని తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మేము తీర్మానం చేసి పీసీసీకి పంపుతూ ఉన్నాం. పీసీసీ తరఫున ఇది డిక్లరేషన్గా మీకు ఈరోజు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టి ఈ ప్రజలకు విశ్వాసం కలిగిస్తారో అది మా బాధ్యత. ఈ విశ్వాసాన్ని మీరు రికార్డ్ చేసి పెట్టుకోమని చెప్పిన అందరికీ కూడా తప్పకుండా రేపు పొద్దున మేము అమలు చేయకపోతే మేము చెప్పేదారి మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పేది చేయకుండా లేదు. గతంలో అనేక అంశాలు చెప్పినాం, చేసినాం.